పేరు మూర్తి జనపాలండి. మేము విజయవాడ నుంచి రావడం జరిగింది. ఈ రోజున ఇక్కడ జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ సభ పురస్కరించుకొని దాదాపు ఇప్పటికే జన సైనికులు లక్షలాది మంది తరలించి వచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా దాదాపుగా ఆయన కూడా చాలా దగ్గరికి కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్ర పరిపాలన ఏ విధంగా అయితే ఉందో అందరూ చూస్తున్నారు. సంక్షేమ పథకాలు అని పేరుకే ఉన్న పథకాలు తప్పించి కానీ నిత్యావసర ధరలు కానీ అన్నీ ప్రతిదీ కూడా అన్నీ ఆకాశాన్ని అంటినే. అదేవిధంగా ఆరోగ్యశ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో ఈ రోజున అదే ఆరోగ్యశ్రీ అటకెక్కిందని అందరికీ తెలిసిన విషయమే. కార్డు పట్టుకొని ఒక నిరుపేద ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళగలిగే ఈ రోజున వెళ్ళగలిగే పరిస్థితులు లేవు. దానివల్ల ఖచ్చితంగా ఇవాళ ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మార్పుని కోరుకుంటున్నారు. ఆ మార్పు కేవలం పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యమవుతుందని మేము ఖచ్చితంగా దంగపడంగా చెప్పగలుగుతున్నాం. మా నియోజకవర్గంలో కూడా జనసేన బట్టి ఖచ్చితంగా ఇప్పుడు సెకండ్ పొజిషన్లో ఉంది. ఇవాళ ఈ రోజుకైతే ఖచ్చితంగా ఒక సంవత్సరం తర్వాత అది కూడా పుంజుకొని అక్కడ కూడా విజయడంక మోగిస్తామని చెప్పని మేము సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. ఏదేమైనా కూడా అధ్యక్షుల వారి నిర్ణయానికి మేము శిరస వహిస్తామండి. మేమైతే ఎలాగైతే 2014లో అట్టడుగున పడిపోయిన టీడీపీ పార్టీని కేవలం పవన్ కళ్యాణ్ గారు అది కూడా నరేంద్ర మోదీ గారు చెప్పని సపోర్ట్ చేయడం జరిగింది. కానీ తర్వాత అవకాశవాద రాజకీయాలు అందరూ కూడా చూసినాయి. ఖచ్చితంగా మేమైతే బలంగా ఈసారి పొత్తులేం అవసరం లేదు, డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు యాక నిర్ణయం తీసుకుంటారని చెప్పని మేమైతే విశ్వసిస్తున్నాం. ఈ 2024లో పొత్తు లేకుండా వెళ్తేనే ఖచ్చితంగా మేము మ్యాజిక్ ఫిగర్ సాధించగలం. ఆ మ్యాజిక్ ఫిగర్తో మా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి సీఎంగా సీఎం పీఠం మీద చూడాలని మేము బలంగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ వలసలు అనేవి ప్రతి పార్టీలో సహజంగా జరిగాయనండి. అంతేగాని ఏ ఒక్క ఈ జనసేన పార్టీలో ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో ఏది లేనటువంటి చేరికలు ఏదో జరిగినట్టు అవన్నీ భ్రమలు తప్పించి కానీ అంతకుముందు గెలిచిన ఎవరైతే ఉన్నారో 23 మంది ఎమ్మెల్యేని ఇటు ఈయన తీసుకోవడం జరిగింది, తర్వాత ఆయన తీసుకోవడం జరిగింది. అలాగే ఈ పక్కన చూస్తే గన్నవరం నియోజకవర్గం ఆ ఎమ్మెల్యే గారు కూడా రాజీనామా చేయకుండా నేను నైతికంగా వైసీపీకి సపోర్ట్ చేస్తాన్నారు. ఖచ్చితంగా ఈ వలసలు అనేవి ప్రతి పార్టీలో సహజంగా జరుగుతాయి. ఇంకా రానున్న రోజుల్లో ఆల్రెడీ మాతో చాలామంది టచ్లో ఉన్నారని చెప్పని మా విశ్వసనీయ నాయకులు మా దగ్గర చాలా సమాచారం ఉంది. అవన్నీ మేము కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే బహిర్గతం చేయలేమండి. ఎలక్షన్ ముందు ఏదైతే ఉందో ఖచ్చితంగా భారీ వలసలు దాదాపుగా 40 నుంచి 45 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, అలాగే సెకండ్ క్యాడర్లో ఉన్న ఖచ్చితంగా ఒక 50 మంది నాయకులు, దాదాపుగా 90 మంది 95 మంది పైచీలుగా గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా పార్టీలో చేరుకులు ఉన్నాయని మేము భావిస్తున్నాం అండి.